మెదక్ జిల్లా రామేంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జునగౌడ్ బదిలీపై వెళ్లిన సందర్భంగా వీడ్కోలు సమావేశం మరియు నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డికి స్వాగత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామేంపేటలో సీఐ నాగార్జునగౌడ్ విధి నిర్వహణలోనే కాకుండా సర్కిల్ పరిధిలోని ఆయా మండలాల్లో చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మనసులు చురుగొన్నారన్నారు. నూతనంగా వచ్చిన చంద్రశేఖర్ కూడా అలాంటి పేరే తెచ్చుకోవాలని ఈ సందర్భంగా డిఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. రామేంపేట సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బందిని బదిలీపై వెళ్తున్న సీఐ నాగార్జునగౌడ్ కు శాలువాతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. అదేవిధంగా రామేంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చెప్పిన చంద్రశేఖర్ రెడ్డికి శాలువాతో సన్మానం చేసి స్వాగతం పలికారు. చాలా గొప్పమైన ఆఫీసర్. నేను ఒక ర్యాంకర్ ఆఫీసర్ ఉన్నానని నాకు ఒక ధైర్యంగా కాంప్లైంట్ చాలా ప్రాబ్లం ఏరియా శంకర్పేట మండలం నేను రిపోర్ట్ చేసిన రోజు చాలా ప్రాబ్లం ఉంది పోలీస్ స్టేషన్. మాట్లాడితే చాలా ఉంటుంది. ఫస్ట్ నా పర్సన్గా మాట్లాడాలంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ నర్సింగ్ అప్పుడు సార్ రామపేట సేవ ఉండే అప్పుడు సీఐ ఉన్న నరేశ్వరెడ్డి సార్ అంటే కొద్దిగా సార్లు మిగిలిన కష్టం ఆ టైంలో చాలా అంటే నాకు ఏదైనా పట్టుకున్నాక నేను స్టార్టింగ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్గా సార్కి చెప్తుండేది. సార్ కమ్యూనికేట్ చేసేది అప్పుడు కూడా సర్కిల్ హెడ్క్వార్టర్స్ అయ్యా 100% సక్సెస్ఫుల్గా అందరి ఎస్ఐస్ కమ్యూనికేట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు రాజకీయ చెప్పినట్టు ఒక క్రైమ్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం కానీ లేకపోతే ఒక ఫ్రెండ్ విధానం అనేది సార్ అంటే ఈమెయిల్ ఎస్ఐ ఉన్నా సిఐ ఉన్నా ఫ్రెండ్ విధానం ఉంటుంది. సార్ ఎస్ఐ తర్వాత వెళ్ళిపోయి తర్వాత సిఐగా వచ్చిన తర్వాత కూడా అదే ఫ్రెండ్ మీద కంటిన్యూ చేశాడు. అంటే ఎంత హ్యాపీగా చేస్తున్నామంటే ఉద్యోగం మరి మేము అక్కడ కొన్ని కొన్ని అంటే సార్ నేను ఇప్పుడు ఈ సభకులు చెప్పుకుంటున్నా ఇద్దరం బ్యాచ్మేట్స్ ఫ్రెండ్స్ మేము ఉద్యోగాల్లో చేరిన దగ్గర నుంచి అంటే ట్రైనింగ్ నుంచి కూడా మేము ఇద్దరం కూడా ఒకరికొకరు తెలిసిన వాళ్ళం పక్కపక్కల జిల్లా వాళ్ళం. అది అప్పుడు ఉమ్మడి మీద జిల్లా నాగార్జున నిజామాబాద్ జిల్లా మన దగ్గర నుంచి సెలెక్ట్ అయ్యాలని చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అందులో మెదక్ నుంచి అప్పుడు మేము 39 మంది నిజామాబాద్ నుంచి వాళ్ళు కూడా దాదాపు 30-35 మెంబర్స్ దాకా సెలెక్ట్ అయినాన్ని అప్పటి నుండి అండి నాది సెకండ్ స్క్వాడ్ ఉండే నాగార్జున ఫిఫ్త్ స్క్వాడ్ పక్కపక్క అంటే ఒకటే గ్రూప్ ఉండే అదే పరిచయం అనేది ఇన్ని రోజుల దాకా కొనసాగింది. అంటే నా బ్యాచ్మేట్ కాబట్టి నేను ఆయన గురించి అంటే పొగిడితే ఏమైందంటే మేమేమో కాబట్టి ఒకరికొకరు కొట్టుకుంటుంటే ఉంటుంది. నేను రిపోర్ట్ చేసి దగ్గర నుంచి చూస్తున్నా అందరు నాగార్జున గురించి కలిసి అందరూ కూడా ఫస్ట్ నాగార్జున గురించి మాట్లాడిన తర్వాతనే నా గురించి మాట్లాడడం అంటే నాకైతే ఆనందమించింది. ఎందుకంటే నా బ్యాచ్మేట్ను నామకట పోగొడుతూ మీరు కూడా అట్లే చేస్తారు సార్ మేము తెలుసుకున్నాము కామారెడ్డిలో మీరు మంచి చేసేవాట ఇక్కడ కూడా నాగార్జున సార్ లేక మీరు కూడా మంచి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీ అందరికి కూడా మళ్ళీ అదే చెప్తున్నాను ఆయనకైతే ఏ విధంగా మీ సహాయ సహకారాలు అందించారో అంత కాకపోయినా ఆయనంత నేను చేయలేకపోయినా ఒకవేళ అవకాశం వస్తే అంతకంటే మంచి చేయొచ్చు లేదా తక్కువ చేయొచ్చు. ఆ విషయాల్లో కూడా మార్పు అనేది వచ్చింది. దానికి కారణం రామాయణపేటలో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఇక్కడ పనిచేసినటువంటి నాతో పనిచేసినటువంటి ఆఫీసర్లు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు మరియు నాతో పనిచేసినటువంటి పొంగాల సమయంలో ఏసైన వరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు కావచ్చు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు అందరు కూడా కారణం కావచ్చు. ఆ మార్పు అనేది నా లోపల ఇక్కడే స్టార్ట్ అయింది. అది నేను ఎక్కడ పోయిన గంటాపదంగా చెప్పే నిజం కూడా రామాయణపేటలో నేను పనిచేసే సందర్భంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇక్కడికి రాగానే ముందు టెక్మాలి ఎస్ఐగా కౌలిపల్లి ఎస్ఐగా పనిచేసి సిసిఎస్ లో ఒక 6 నెలలు పనిచేయడం జరిగింది. అక్కడ నుంచి సుమతిపేట బ్రాంచ్లో రామాయణపేట ఎస్ఐగా ఎస్ఎస్ఓగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ వాతావరణానికి అలవాటు పడడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగం చూసుకుంటే సర్కిల్ బర్డ్లు అంటే ఉన్నతాధికారుల యొక్క సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకం కింది స్థాయిలో ఉన్న అధికారుల మీద ఉంటుంది. వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు అనుకుంటే సాధించడానికి కూడా ఇలాంటి
ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కేసులు చాలా హార్డ్ వర్క్ చేసి గ్రేవ్ నాన్ గ్రేవ్ అని లేకుండా ప్రతి కేసు చాలా కమిట్మెంట్తో డీటెక్ట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మాకు ఒక సబార్డినేట్ ఆఫీసర్ ఆ విధంగా కమిట్మెంట్తో హార్డ్ వర్క్ చేసి వర్క్ చేస్తుంటే చాలా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. తర్వాత వెరీ కంఫర్టబుల్ స్టేజ్లో కూడా ఉంటాం సుపీరియర్ ఆఫీసర్గా. సో ఈ టేకింగ్ కేర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి ఐ డి నాట్ వరీ. అసలు దాని గురించి బాధపడాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా మా ప్రెసెన్స్ మా రిక్వైర్మెంట్ లేకుండా చాలా ఇష్యూలు హ్యాండిల్ చేసినాడు. ఒక రెండు ఇష్యూలు రావాల్సి వచ్చినా కానీ మమ్మల్ని నన్ను మీరు ఊపు పెట్టే ఉంటాను సార్ మొత్తం ఇష్యూ అయిపోయిన బుద్ధులు కానీ అని చెప్పి అట్లా చాలా ఇష్యూలు హ్యాండిల్ చేయడం జరిగింది చాలా మర్డర్ కేసులలో కూడా. దాని పరంగా లా అండ్ ఆర్డర్లో ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఆఫీసర్. తర్వాత క్రైమ్ వర్క్లో కూడా చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇన్ ది సర్కిల్ గ్రేవ్ కానీ నాన్ గ్రేవ్ కానీ అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. రాబరీస్ ఈవెన్ డెకరేటీస్ ఉన్నాయి. తర్వాత హ్యూజ్ కేసు వచ్చేసేసి వెరీ గ్రేవ్ సెల్ ఫోన్ జబ్బు కేసు